ఏం పేరు బ్రదర్? నా పేరు నరేష్ అండి. ఏం పని చేస్తుంటారు మీరు? సో నేను టెంపరీ డ్రాయింగ్ ఫీల్డ్ అండ్ ఫిలిమ్స్కి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. యాక్టర్గా దానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ హాస్టల్లోనే ఉంటాను. హాస్టల్స్లోనే ఉంటాను. ఎంత ఉంది మీ ఫీజు? ఎంత ఉంది? మాకు మంత్లీ 5,500లో ఉంది. 5,500 ఉంది. తొందరలో హాస్టల్ ఫీజులు జిఎస్టీ రూపంలో పెరగబోతున్నాయి. కేంద్రం పెంచబోతుంది. ఫస్ట్ కర్ణాటక అమలు చేయరు, కర్ణాటకలో అమలు చేయబోతున్నారు. నెక్స్ట్ దేశం మొత్తం అమలు చేయాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ చూస్తారు మీరు? ఇది చాలా కష్టం కదా. మేము మాకు వచ్చే ఇన్కమ్ సోర్సే నెలకు వచ్చేసి 15,000. యావరేజ్ పర్సన్కి వచ్చేది ఎవ్రీ మంత్ వచ్చేసి 15 to 20,000 మధ్యలో వస్తుంది. ఒక మామూలుగా విలేజ్లో ఊర్లో పేరెంట్స్ని కాదని తల్లిదండ్రులు కాదని ఇక్కడ వచ్చి అందరితో యూత్ వచ్చి అందరూ వచ్చి చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. డ్రైవర్స్ అన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు, కొంతమంది చిన్న చిన్న సాఫ్ట్వేర్ జాబ్లు, చిన్న చిన్న వర్క్లు, ఎంప్లాయీస్ చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళకు ఉండేది మంత్లీ 15,000. వాళ్ళ వాళ్ళ నెలకి కట్టేది హాస్టల్ ఫీజే 5,000 వెళ్ళిపోతుంది. మిగతా 5,000 ఇంటికి కానీ చిట్టీలు కట్టుకోవడానికి దానికి ఉంటాయి, కానీ మిగతా ఇంకా ఎక్కువ పెంచితే చాలా కష్టం. బతకడం లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ హైదరాబాద్లో, లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి చాలా కష్టం అయిపోతుంది హైదరాబాద్లో. ఏం చాలా ఇబ్బంది అయిపోతుంది. అంతేకాదు బ్రదర్, మళ్ళీ ఎందుకంటే అన్నిటి మీద జిఎస్టీ పెంచారు, కానీ ఆఖరికి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఏదో చిన్న చిన్నగా బతకడాల మీద కూడా ఈ ఎక్స్ట్రా జిఎస్టీ పెంచడం అంటే చాలా పెద్ద మిస్టేక్. అది పెంచొద్దు. పెంచాలనుకుంటే పెద్దవాళ్ళ మీద పెంచండి జిఎస్టీ, కానీ హాస్టల్స్ మీద జిఎస్టీ పెడితే చాలా ఇబ్బంది అయిపోతుంది, అందరికీ ఇబ్బంది అయిపోతుంది. నేను ఒక హాస్టల్ ఉన్న వ్యక్తి చెప్తున్నా, చాలా ఇబ్బంది అయిపోతుంది. హైదరాబాద్లో ముందులే లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ, చాలా ఎక్కువ. దాన్ని భరించడమే కష్టం. కనీసం ఒక టీ దొరక టీ తాగాలంటే 20 రూపీస్ కావాలి. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకో 500 పెంచితే ఇంకా వాడికి ఏమో వాడికి ఏం మిగులుతుంది? ఫ్యామిలీకి ఏం పంపిస్తారు ఇంటికి? చాలా కష్టం బ్రో. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫార్మర్స్, ఇంట్లో ఊరు ఫార్మర్. మా నాన్న ఫార్మర్. ఎంత మీ ఆదాయం ఎంత ఉంటుంది నిఖరంగా ఒక సంవత్సరం? ఊళ్ళలో చాలా తక్కువ బ్రదర్, చాలా తక్కువ. ఇక్కడ ఉన్నంత ఇప్పుడు ఇక్కడ నెల ఇన్కమ్ సోర్స్ 30-40K ఉంటుంది. కానీ ఒక సంవత్సరానికి ఊళ్ళలో సంపాదన అంతే ఉండదు. మామూలుగా ఒక రైతు మ్యాక్సిమం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు ఆయన పెట్టిన పెట్టుబడి రాబడి అనేది పోయి మిగిలాలంటే ఆయనకు మిగిలేదే ఒక 20-25,000. నేను విన్నా చాలాసార్లు సంవత్సరానికి అంతే 30, అంతకన్నా 30,000 అనేది గొప్ప. అసలు పొలంలో ఒక ఎకర 2 ఎకరాలు ఉన్న రైతులకి అవి రావడం, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఏదో స్కీమ్లో చేస్తుంది ఏమో, కానీ ఒక లక్షలో సంపాదించే ఏ రైతు లేడు. ఎంతవరకు ఉన్న 30-40,000 కానీ ఎక్కువ లేదు. అది అయితే ఫ్యాక్ట్. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? జిఎస్టీ అయితే ఇది పెంచకూడదు, ఇది పెద్ద చాలా తప్పు. ఇది అసలు ఇలాంటి ఇలాంటివి తీసుకోకూడదు. ఆఖరికి ఇక్కడ చేసేవాళ్ళు ఏంటంటే చిన్న చిన్న హాస్టల్ రూమ్ రెంట్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. హాస్టల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒక రూమ్ రెంట్లు కట్టుకోలేని రూమ్లో. అది హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ చాలా డెవలప్మెంట్ ఉంది. ఒక రూమ్ ఉండాలంటే ఒక మంత్కి వచ్చేసి 20,000 అట్లా కట్టుకోవాలి, 20-25,000 ఉంది. తక్కువ తక్కువ ఒక 2 BHK ఫ్లాట్ కానీ సంథింగ్ ఏదైనా కానీ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. రియల్ ఎస్టేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి హాస్టల్స్లో అడ్జస్ట్మెంట్ ఉంటున్నారు. అది 5,500-6,000కి దాంట్లో కూడా మళ్ళీ ఇంక్రీజ్ పెట్టి జిఎస్టీ పెడితే అది చదువుకునే స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కానీ మ్యాక్సిమం చిన్న చిన్న 20,000-15,000 శాలరీలు ఉన్న వాళ్ళు కానీ ఇలా చేసుకుంటే అందరూ ఇంకా ఊళ్ళకి వెళ్ళిపోవాల్సిందే, హైదరాబాద్ని వదులుకోవాల్సిందే. చాలా కష్టం రోహిత్, అది చాలా చాలా పెద్ద మిస్టేక్ ఇది. ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న నానున్నాను, నాకు మంత్లీ ఒక 15,000 శాలరీ వస్తుంది, నేను 5,500 హాస్టల్ పే చేస్తాను, నేను ఒక చిన్న మూవీకి వెళ్ళాలన్నా చిన్న బయట టీ తాగాలన్నా అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ, నా ఫ్యామిలీ బీద ఫ్యామిలీ, నేను ఒక 5,000 పంపించాలన్నా కూడా ఇబ్బందే కదా నా ఫ్యామిలీకి. సో ఇట్లా జిఎస్టీ పెట్టడం వల్ల చాలా పెద్ద మిస్టేక్. అది ఇదైతే ఖచ్చితంగా నేను సమర్థిస్తలేను, ఐఎమ్ నాట్ సపోర్టింగ్. కేంద్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మీద ఒక 12% జిఎస్టీ వేసి ఫీజులు పెంచబోతుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఎట్లా చూస్తారు దాన్ని? యాక్సెప్ట్ చేయడం కంటే ఇప్పుడు ప్రజెంట్ మాకు జాబ్ లేక మేము ఆల్రెడీ పీజీస్లో ఉంటున్నాం. లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజెంట్ ఏంటంటే జాబుల కోసం ఆల్రెడీ సెర్చ్ చేసుకుని పీజీస్లో ఉంటున్నాం మేము. సో పీజీస్లో ఉంటే ఇప్పటికే ఆ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా 500 ఎక్స్ట్రా అంటే మేము కట్టుకోవడానికన్నా సరే మా దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఇంటికడని చెప్పేసి కష్టపడి వాళ్ళని కూడా ఏం అడగలేము. సో వాళ్ళ మీద బడ్డీని వేసి మేము కూడా నలిగిపోతూ ఉండడం వల్ల మాకు ఇది అవ్వదు కదా. సో యాక్సెప్ట్ అయితే చేయట్లేదు నిజంగా. అది కొంచెం వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఏం చేస్తారు మీ పేరెంట్? ఏం చేస్తారు? వీరేందర్ అండి, ప్రజెంట్ జాబ్ సెర్చ్ కోసం వచ్చాను, పీజీలోనే ఉంటున్నాను నేను. పేరెంట్స్? వీరేందర్ పేరెంట్స్ కాంట్రాక్టర్ అండి, బిల్డింగ్ కాంట్రాక్టర్. బిల్డింగ్ కాంట్రాక్టర్? తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి. ఎంత ఉంటుంది సంవత్సరం ఆదాయం? ఎంత ఉంటుంది మీ సంవత్సరం ఆదాయం? వచ్చి 2 lakh అలా వస్తుంది. 2 lakh అంటే మొత్తం? అంటే మొత్తం మీద ఒక 3 అలా వస్తుంది. అంటే మొత్తం మీద అంటే మంత్లీ ఒక 15,000 అలా వస్తుంది. 18,000 ఫ్యామిలీ ఆదాయం. ఏం చేయడానికి వచ్చారు మీరు ఇక్కడికి?
ఇక్కడికి వచ్చి జాబ్స్ ఏదైనా ఏదైనా కంపెనీస్ లో జాబ్ ఎదుర్కొంటున్నాము. సో ప్రెజెంట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం. సో మంత్లీ మంత్లీ త్వరగా ఇప్పుడు ఎలా అవుతుందో కూడా తెలియదు మాకు. పీజీస్ అంటే ఇంకా తెలిసిందే కదా, ఇంకా రోజు ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందులోని ట్రాఫిక్ ఒకటి అన్ని పడి అన్ని కష్టాలు పడి అన్నీ వస్తున్నాం మేము. ఇంకా వస్తున్నా సరే ఈ ఫీజులు ఎలా కట్టుకోవాలో కూడా పార్ట్ టైంలో అన్ని ఎత్తుక్కున్నా సరే జాబులు కూడా ఏం దొరకట్లేదు. సో ఎలా కట్టుకోవాలి ఏంటన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా పెంచడం వల్ల నాకు కొంచెం అసంతృప్తి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేస్తారా? అప్పీల్ అంటే తీసుకున్నది అంటే పెన్షన్ది యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. సో ఇది అన్నది ఈ నిర్ణయం అన్నా తీసుకుంటే వెనక్కి తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. మొత్తం స్టూడెంట్స్ తరఫున కానీ మా జాబ్స్ వెతుక్కుండే సరిపోయింది అండి, ఎంప్లాయ్మెంట్ తరఫున కానీ. భరించలేనంటారు ప్రజెంట్ అయితే భరించలేం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అటు జాబ్స్ దొరక్క ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాగ ఫీజులు మేమే కట్టుకుందాం అన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మా మీ తరఫున అడుగుతున్నాం, ఇది అన్నది వెనక్కి తీసుకుంటారండి. ట్రై చేస్తాను. హాస్టల్లో ఉంటాం. ఎంత ఫీజ్? ఎంత ఫీజ్ అంటే 6.5. చాలా ఇబ్బంది ఉంది విధంగా. అంటే తొందరలో 12% జిఎస్టీ పెరగబోతుంది. జిఎస్టీ 600 భారం మీద అదనంగా పడబోతుంది. ఇప్పటికే ఇప్పుడు రెంట్లో అయిపోయినా అంటే మళ్ళీ ఇంకా పెంచితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. సో మేము ఇంకా తగ్గించాలని కోరుకుంటున్నాం, మీరు ఇంకా మించుతారంటే మాకు చాలా ఇబ్బందులు పడతాం. ఇన్కమ్ అయితే రావట్లేదు. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఫార్మరే, వాళ్ళకే ఇన్కమ్ రాదు. సో అక్కడ ఇన్కమ్ రాక మాకు జాబులు లేక ఇక ఈ ఫీజులు ఎలా కట్టాలా, ఇక ఎలా తినాలా, ఎలా పడుకోవాలా? హైదరాబాద్కు ముఖ్యంగా అంటే ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు మీరు, హాస్టల్లో ఎందుకు వచ్చారు? నేను యాక్చువల్గా 1 ఇయర్ అయింది వచ్చి హైదరాబాద్ జాబ్ కోసం వచ్చాను. సో ప్రజెంట్ ఐటీ అయితే చాలా దారుణంగా ఉంది కాబట్టి జాబ్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. సో దానికి తోడు ఇంకా జాబులు రావట్లేదు కాబట్టి ఇంకా బీజీలో ఉండాలా, ఇంకా మనీ కడుతూనే ఉండాలా, ప్రతి నెల 6.5 కడుతూనే ఉండాలా. పార్ట్ టైం జాబ్ చేసుకుందంటే జాబులు దొరకట్లేదు. కొన్ని జాబ్ రావాలంటే జాబ్ కూడా లేవు ఐటీ కంపెనీలో. సో మా పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇంకా జిఎస్టీ పెంచుదంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే. అప్పీల్ అంటే ఏమంటే స్టూడెంట్స్ కోసం ఏదన్నా కొద్దిగా ఇంకా తగ్గించాలని, రెంట్లు కానీ ఇవన్నీ తగ్గించాలా కనీసి ఇంకా పెంచకుండా ఉండకూడదు. సో మాకైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, అదే మేము రిక్వెస్ట్ చేసుకున్నాం ప్రభుత్వం. ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులపైన 12% జిఎస్టీ అనేది విరమించుకోవాలని తమ తల్లిదండ్రులు పంపిస్తే కానీ నెలవారీ బిల్లులు హాస్టళ్లకు చెల్లించలేని పరిస్థితిలో తాము ఉన్నామని చెప్పి విద్యార్థులు తెలుపుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న మేము ఉన్న ఫలంగా 12% జిఎస్టీని పెంచితే తట్టుకునే పరిస్థితిలో లేమని పొట్టచేత పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చి కోచింగ్ల కోసం కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ఐటీ సెక్టార్లో కానీ కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నామని చెప్పి వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే మాకు ఇబ్బందులు తలెత్తాయని చెప్పి ఒక 500 రూపాయలు పెంచినా కానీ టీ కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ గోవింద్తో రమేష్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.